చంద్రబాబు పార్టీకి అలాగే చంద్రబాబు గారికి మరొక గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఒక అస్త్రాన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ అస్త్రం సంధించబోతున్నారు, దానికి సంబంధించి ఒక ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించారు. ఆ అస్త్రం ఏంటి అంటే భూ సర్వే, భూ సమగ్ర సర్వే అన్నమాట. దాని డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే కనుక గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆ గద్దెనెక్కేక ముందు ఏం చేసిందో, గద్దెనెక్కే ముందు ఏం చేసిందో ఒకసారి చూసుకుంటే, అప్పట్లో సకల జల సర్వే పేరుతో దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమే అయ్యింది కేసీఆర్ గారు చేసిన సర్వే. ఆ తర్వాత ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా మంచి ప్రాచుర్యం పొందాయి, అందరికీ తెలిసిన విషయమే. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, అలా అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే మొన్న ఒక ఏడాది క్రితం కేసీఆర్ తెలంగాణలోని భూముల లెక్కలు తేల్చేసి రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జరిగింది. ఓకే, ఇదంతా ఒక మంచికే, ఒక మంచి స్టెప్ తీసుకున్నారని అంతా అనుకున్నారు. ఇప్పుడు అదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే అప్పుడెప్పుడో బ్రిటిష్ హయాంలో, బ్రిటిష్ టైంలో ఏపీలో 120 ఏళ్ల క్రితం తయారు చేసిన భూ రికార్డుల ప్రక్షాళనకు ఇప్పుడు నడుం బిగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సమగ్ర భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టడం అన్నమాట దీని ద్వారా. అంటే తాజాగా కృష్ణా జిల్లా జగ్గేపేట మండలంలో ఈ భూముల రీసర్వే నోటిఫికేషన్ అనేది జగన్ సర్కార్ విడుదల చేసింది. దీన్ని బట్టి దశల వారీగా ఈ భూ సర్వే, భూ సమగ్ర సర్వే అనే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. అమలు చేయడానికి ఒక కంకణం కట్టుకున్నారు. అయితే దీనివల్ల ఏంటి లాభం, ఏంటి నష్టం ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా చూసుకుంటే కనుక, జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలోనే భూ సర్వే చేయిస్తామని చెప్పడం జరిగింది ఎన్నికలకు ముందే. అయితే ఇప్పుడు ఆ సమగ్ర భూ సర్వేకు ఇప్పుడు ఆయన నడుం బిగించారు. ఇప్పటికే అసెంబ్లీ కూడా ఈ బిల్లును ఆమోదించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు హయాంలో అమరావతికి సంబంధించి చాలా భూములను కొల్లగొట్టారు అనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే విశాఖ భూ కుంభకోణం కానివ్వండి, లేదంటే అమరావతిలో ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి వ్యవహారం కానివ్వండి, ఇవన్నీ చాలా భూ వివాదాలే తెలుగుదేశం పార్టీని ఇప్పుడు చుట్టుముట్టి ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుద్దు అనే టెన్షన్ కూడా వాళ్ళలో ఉంది, కానీ బయటకు కనబడనివ్వట్లేదు. ఇదే టైంలో టీడీపీ గుట్టు రట్టు చేయడానికే జగన్ గారు ఈ భూ సమగ్ర సర్వే అనే దాన్ని బయటకు తీసుకొచ్చారా తెర మీదకి అనేది ఒక చర్చ. ఓకే, ఒకవేళ అదే నిజమైన అక్రమంగా అవినీతి చేసే వాళ్ళను తెర మీదకు తీసుకురావడం, వాళ్ళ భరతం పట్టడం అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తారు తప్ప ఎవరు వ్యతిరేకించరు. అయితే ఈ భూ సమగ్ర సర్వేతో ఈ రికార్డులన్నీ, భూ సమగ్ర సర్వేతో రికార్డులన్నీ పూర్తిగా ప్రక్షాళన చేసి భూ యజమానులకు భరోసా కల్పించడంతో పాటు టీడీపీ నేతల బినామీల గుట్టు రట్టు చేసేలా జగన్ గారు ఈ భూ సర్వేకు శ్రీకారం చుట్టారు అనేది. ఇది 2022 మార్చి కంప్లీట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి 2000 కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించారంట. ఎందుకంటే ఫర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక, మన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి సంబంధించి ఏదైతే ఉందో, అప్పుడు ఆ భూమి గతంలో ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో, అలాగే లీజుకి ఎకరానికి 1000 రూపాయలకి లీజుకి తీసుకోవడం, ఇదంతా తెర మీదకి వచ్చింది. అది వాళ్ళ హయాంలోనే జరిగిపోయింది ఇదంతా. ఇప్పుడు అటువంటి అన్నీ బయటికి రావాలంటే 120 ఏళ్ల క్రితం భూ రికార్డులను పూర్తిగా ఆ ప్రక్షాళన చేసి దానికి సంబంధించి భూ సమగ్ర సర్వే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. నిజంగా ఇది పూర్తి అయితే కనుక భూములకు ఎవరి దగ్గర నుంచి అక్రమంగా అన్యాయంగా భూములు లాక్కున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు భూములు వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అసలైన లబ్ధిదారులకు భూములు చేకూరుతాయి. ఇది ఒక రకంగా ఒక మంచి పని అని చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో దీని వెనక. ఇంకా మొత్తం 13 జిల్లాల్లో 1000 ఎకరాలు అక్రమంగా కొట్టేశారనేది కూడా బయటపడద్దేమో చూద్దాం. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.